టిక్టాక్ నుంచి తీసుకొని ఇప్పుడు ఇన్స్టా వరకు ఫస్ట్ డైలాగర్ అన్నమాట. చాలా ట్రై చేసిన నేను మార్చడానికి, ఇంకా నా వల్ల కాదు. నాకు బాగా అర్థమైపోయింది, లైఫ్ కి మజాక్ కింద తీసుకోకు, బీ సీరియస్. మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు నీ సక్సెస్ కోసం. మనల్ని ఇగ్నోర్ చేసే వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచిస్తాం, మన కోసం ఆలోచించి కేర్ చేసే వాళ్ళనేమో ఇగ్నోర్ చేస్తాం. నువ్వే ఫస్ట్ డైలాగర్ అని నువ్వు ఫిక్స్ అయ్యా, జనాలు ఫిక్స్ చేస్తారా? బ్రోకెన్ డైలాగ్స్ అంటే చాలా ఇష్టము, సో ఆ ఫ్లో నుంచి వెళ్ళిపోయేది. లవ్ మీద ఒపీనియన్ ఏంటి? ట్రస్ట్ అక్క, నేను మెచ్యూర్, అండర్స్టాండింగ్, ఇవి మూడు ఉంటే మంచి ఏడికోడు. కాలం గతమును మరిచినదే, మౌనం మాటను విడిచినదే. లైఫ్ లో బాగా ఫేస్ చేసిన స్ట్రగుల్ ఏమైనా ఉందా? టిక్టాక్ పోయిందక్క. నెక్స్ట్ నువ్వే మరి మిడిల్. యా నేనే, నేనే అక్క. సిగ్గుపడుతున్నాయి. చాలా వరకు నీ మీద రూమర్ ఒకటి ఉంది. ఏం రూమర్ అక్క? నువ్వు లవ్ చేసిన అమ్మాయి నీతో గొడవ పడ్డందుకు రీల్స్ ఆపేసావని. బయట వెళ్ళినప్పుడు కానీ, అంటే వాళ్ళ ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ ఏం అనలేదా? అంటే ఇక ఎవ్రీవన్ నోస్, అంటే మేమేందో ఇక వాళ్ళకి తెలుసు, ఇక జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసేది అవసరం లేదు. ఇప్పటిదాకా నీ లవ్ స్టోరీస్ అన్ని వచ్చి ఇట్లా పోతున్నాయి కదా, దానిలో నీకు బాగా గుర్తుండిపోయిన లవ్ స్టోరీ చెప్పు. నేను 5th class లో ఉన్నప్పుడు ఒకటి ఉండే అక్క. అమ్మో, 5th class కేనా? ఐ లవ్ యూ. నమ్మబుద్ధి అయితే లేదా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనం టీవీ. ప్రజెంట్ మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే, టిక్టాక్ నుంచి తీసుకొని ఇప్పుడు ఇన్స్టా వరకు ఫస్ట్ డైలాగర్ అన్నమాట తరుణ్ పండు ఉన్నాడు. సో నమస్తే. నమస్తే అక్క, ఎలా ఉన్నావు? యా ఫైన్, బాగానే ఉన్నా. బాగానే ఉన్నావా? మొత్తానికైతే నువ్వే ఫస్ట్ డైలాగర్ అని నువ్వు ఫిక్స్ అయ్యా, జనాలు ఫిక్స్ చేస్తారా? అంటే లైక్ ఒక తెలుగు ప్లాట్ఫామ్లో అయితే మనం, అంటే లైక్ బ్రోకెన్ వీడియోస్ నుంచి, ఒక అదర్ మోటివేషనల్ డైలాగ్ నుంచి అయితే నేను చేసిన, ఆ డబ్బింగ్ కావచ్చు, ఓన్ వాయిస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో నేనైతే స్టార్ట్ చేసిన, సో రీచ్ కూడా బాగుంది, అట్లా టిక్టాక్లోనే స్టార్ట్ చేసిన 2018లో. ఓకే, ఎడ్యుకేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ డిగ్రీ అయిపోయింది అక్క, ఇప్పుడు MBA చేస్తున్నాం, ఫస్ట్ ఇయర్. నువ్వు టిక్టాక్లో ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసావుగా డైలాగ్స్, అప్పుడు కాలేజా? అప్పుడు నేను 9th class ఉండే. 9th class ఉండే? 9th class ఉండే. సో అట్లా లైక్ నా దగ్గర మొబైల్ కూడా లేకుండే చెప్పాలంటే. సో ఈవెన్ నమ్ముతున్నాము, ఒక ట్యూబ్లైట్ ఉండేది, ట్యూబ్లైట్కి ఒక హ్యాంగర్ వచ్చేది, సో అక్కడ నేను మొబైల్ పెట్టుకొని వీడియో చేసేది. సో అట్లా ఓకే వెళ్ళిపోయింది అట్లా బయట. 9th class కే మొబైల్ ఉండే నీకు? లేకుండే, కానీ జర మా ఫ్రెండ్స్ వాళ్ళదో మా అన్నదో అట్లా తీసుకొని టిక్టాక్ లాగిన్ చేసుకొని మొబైల్ నెంబర్తో అట్లా జర్నీ అనేది స్టార్ట్ చేసిన. డిగ్రీ అయిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది? డిగ్రీ అయిపోయి 2023లో పాస్ అవుట్, ఇప్పుడు MBA. ఇప్పుడు MBA 23లో అయిపోయింది, అంటే ఈ ఇయర్లో అయిపోయింది. ఈ ఇయర్లోనే అయిపోయింది. పాస్ అవుట్ కదా. ఓకే, సో అది చాలా వరకు నువ్వు ఒక లవ్ ఫెయిల్యూర్ అని. నేను ఎందుకు అయితే లవ్ ఫెయిల్యూర్ ఏం లేదు, బట్ అంటే లైక్ నమ్మిన వాళ్ళందరూ మోసం చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మోసపోయినా అని చెప్పేసి నెక్స్ట్ టైం ఎట్లా ఉండాలో అట్లా ఉండడం అయితే నా అంత నేను ఉంటున్నా అంతే. నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు అంటే ఎవరిని నమ్మావు? అంటే ఇట్లనే ఫ్రెండ్స్. నువ్వు చేసే డైలాగ్స్ అన్ని రిలేటెడ్ టు ఒక అమ్మాయి కదా? కాదు కాదు అక్క, నేను ఇప్పటి నుంచి కాదు, ఈవెన్ 2018 నుంచి చేస్తున్నా. మళ్ళీ అప్పుడు అమ్మాయి ఉందా? లేదు కదా, ఇప్పుడు కూడా లేదు. సో అంటే లైక్ అక్క నాకు బ్రోకెన్ డైలాగ్స్ అంటే చాలా ఇష్టము, సో ఆ ఫ్లో నుంచి వెళ్ళిపోయేది. సో ఏదన్నా ఆలోచించుకుంటాను, నైట్ ఒక 2 అవుతుంది 3 అవుతుంది. సో డైలాగ్ ని ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎట్లా చెప్తే ఓకే, దానికి బీజిఎం దూలాడాలి, ఎవ్రీథింగ్. అదే ఒకటి అర్థం కాదు నీకు, 9th class కి ఎంత మెచ్యూరిటీ వచ్చింది ఒక డైలాగ్స్ చేసే అంత? అంటే అట్లా ఫ్లోలో కొన్ని చూసుకుంటూ వెళ్ళిపోయినాక, అప్పటికి అసలు తెలుగులో ఎవరు లేరు క్రియేటర్స్ ఓన్ గా, అసలు డైలాగ్ లో చెప్పేటోళ్ళు అయితే ఎవరు లేకుండే. సో నాది లేలే అన్న కూడా ఓరోరు స్టోరీస్ పెడితే అదంతా నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించడము. టిక్టాక్ లో చాలా హవా ఉంటుండే నీది, ఎట్లా అంటే చాలా మంది అమ్మాయిలు అంటే ఇక అలా నువ్వు మీట్ అవ్వడం. అంటే నేను నిజంగా చెప్పాలంటే అక్క, నా లైఫ్లో కో ఎడ్యుకేట్ అయితే లేదు, డిగ్రీ దాకా కో ఎడ్యుకేట్ లేదు. ఇప్పుడు MBA ఓకే, బట్ నేను అది చేసుకుంటా వేరే కోర్స్ చేస్తున్నా ఓకే. ఇప్పుడు అట్లా కొద్దిగా ఈ ప్లాట్ఫామ్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు కలవడం కానీ అట్లా జరుగుతుంది, కానీ ఒకప్పుడు అమ్మాయి అంటేనే భయపడేది, సిగ్గు అసలు చెప్పాలంటే. ఇప్పుడు అమ్మాయిలతోనే రీల్స్ చేస్తున్నావు? అంటే తెలిసిన వాళ్ళతో చేస్తున్నా అక్క, ఫ్రెండ్సే. ఓకే, నువ్వు కంటిన్యూస్గా ఒక అమ్మాయితో రీల్స్ చేస్తున్నావు, తను హారికనా సంథింగ్? యా హారిక. హారికనా?
తనతో ఇప్పుడు రీల్స్ స్టాప్ అయినందుకు చాలా మంది నీకు కామెంట్స్ పెడుతున్నారు, ఏమైంది మీకు? అంటే లైక్ నార్మల్ గా చేస్తున్నా కానీ నేను కొద్దిగా అవుట్ ఆఫ్ కెళ్ళేది, కొద్దిగా వర్క్ ఉండే, సో దాని వల్ల నేను కొద్దిగా ఆపేసిన. అట్లనే యూట్యూబ్ లో కూడా చాలా మాటలకి వీడియోస్ కూడా చేయలేదు. మీ ఇద్దరికి గొడవ అయిందని విన్నాము, అందుకే రీల్స్ స్టాప్ చేశారు. ఏం లేదు, మాట్లాడుతున్నా. బట్ ఇక వీడియోస్ అనేది నేను ఆపేసిన, మళ్ళీ స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేస్తాం. నీకు నువ్వు ఆపేసావు, ఆపేయడానికి రీజన్ ఉంది కానీ చెప్పట్లేదు, మీకు తెలిసే కామెంట్స్ చేయండి. అట్లేం లేదు, మేబీ నేను త్వరలో వచ్చేస్తా, కాకపోతే కొద్దిగా నాకు ఇష్యూస్ వల్ల కొద్దిగా ఆపేసిన అంతే. చేస్తా, వీడియోలు చేస్తాం. చాలా మాటకి మీరే కాదు, చాలా మంది అడుగుతారు, వాళ్ళకి రెస్పాండ్ కూడా ఇవ్వలేకపోతున్నా. జనరల్ గా ఈ మధ్య కామెంట్స్ ఎలా వస్తున్నాయి అంటే, నీకు అన్న అక్కతో వీడియోలు చేయట్లేదు, చెయ్యు, ఎందుకు ఆపేసావు? అంటే ఇక అవి వస్తేనే వాళ్ళకి రెస్పాండ్ కావాలంటే నేను ఒకళ్ళకి ఇద్దరికి అయితే సరిపోదు అది. సో ఒక వీడియో చేయాలి, సో చేస్తాను. నేను కొద్దిగా నా యూట్యూబ్లో స్ట్రైక్ పడ్డది అక్క, సో దానివల్ల నేను 2 మంత్స్ అవుతుంది. ఇప్పుడు మేబీ నెక్స్ట్ వీక్లో వెళ్ళిపోతుంది స్ట్రైక్, సో మళ్ళీ వీడియోస్ చేస్తాం. స్ట్రైక్ పడ్డందుకు ఆపేసావా? అంతే. నిజమా? ఓకే, నీ లైఫ్ లో లవ్ స్టోరీ ఉందా? మరి నా లైఫ్ లో లవ్ స్టోరీ అంటే ఒకప్పుడు ఉండేది, అలా వచ్చి వెళ్ళిపోయిన లవ్ స్టోరీయే. అట్లా వచ్చి వెళ్ళిపోయే లవ్ స్టోరీలు ఉన్నాయి అక్క మొత్తానికి. అన్ని అట్లా వచ్చి వెళ్ళిపోయిన లవ్ స్టోరీలు అంతే. ఇక లైఫ్ లో ఉండేవి ఏవి లవ్ స్టోరీలు పర్మనెంట్ కావు కదా అక్క, కొద్దిగా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాయి అంతే. మేఘల్లాగా ఉన్నప్పుడు కాపాడుకోవాలి. అయి కాస్త నువ్వు డైలాగ్ చేసి పెట్టేస్తావు, అయి కాస్త జనాలకు కనెక్ట్ అయితే అట్లా ఫేమసా? అంతే అక్క. అంతేనా? ఓకే, లవ్ మీద ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నా ఒపీనియన్ ఏంటంటే ట్రస్ట్ అక్క, నేను మెచ్యూర్, అండర్స్టాండింగ్, ఇవి మూడు ఉంటే మంచి ఏడుకోడు. ఇవి మూడు లేకపోతే ఇక గుడ్డిగా ఎవరు వేరేలే మన మాట అంటే ఇక నమ్మడం. ఇక నేను ఇవి మూడు ఉండాలి నాకు తెలిసిన కాడికి. ఓకే, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు జనాలు గుర్తుపడతారా? పడతారు అక్క, వస్తారు అన్న దగ్గర వస్తారు, దిగుతారు, ఫోటోలు. ఓకే, అంత బాగానే ఉంది. ఓకే, కానీ మధ్యలో నేను కొద్దిగా వీడియోస్ ఆపడం వల్ల నేను లేదు అన్న కూడా. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా 2 మంత్స్ అవుతుంది వీడియోస్ చేస్తలేదు, ప్రీవియస్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ఫ్యామిలీ మీరు ఎక్కడ ఉండేది? మేము ఉండేది ఓల్డ్ సిటీ ఉప్పు కూడా, చార్మినార్ నియర్ బై. ప్రాపర్ మొత్తం ప్రాపర్ మొత్తం ఇక్కడనే అక్క. ఒక్కడవేనా ఇంట్లో? నేను, బ్రదర్స్, 2 బ్రదర్స్. నాకు బ్రదర్స్ అంటే చిన్న వాళ్ళ పెద్దోళ్ళ మీడిల్? ఒక బిగ్ బ్రదర్, ఒక స్మాల్ బ్రదర్, నేను మిడిల్. మ్యారేజ్ అయిందా బిగ్ బ్రదర్? యా అయిపోయింది. ఒక బాబు కూడా. నెక్స్ట్ నువ్వే మరి మిడిల్? యా నేనే. నేనే అక్క. సిగ్గుపడుతున్నాను చూడాలి. చాలా వరకు నీ మీద రూమర్ ఒకటి ఉంది. ఏం రూమర్ అక్క? ఇప్పుడు నువ్వు రీల్స్ ఆపేయడానికి, నువ్వు లవ్ చేసిన అమ్మాయి నీతో గొడవ పడ్డందుకు రీల్స్ ఆపేసావని? లేదు, అసలు లవ్ అనేది నాకు అసలు ఏం లేదు, జస్ట్ ఒక కంటెంట్ ప్రకారంగా వీడియోస్ చేయడం తప్ప అసలు మ్యాటర్ ఏం లేదు. సో నేను వీడియోస్ చేయడం ఎందుకు ఆపేసిన అంటే, కొద్దిగా మా తాత చనిపోవడం కానీ కొద్దిగా ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేకపోవడం వల్ల నేను వీడియోస్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్అప్ చేసేసిన నడుస్తుంది అట్లా. అంటే మీద ఓన్లీ ఫ్రెండ్షిప్ ఒక కంటెంట్ ప్రకారం అంటాం. యా అంతే. బయట వెళ్ళినప్పుడు కానీ అంటే వాళ్ళ ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ ఏం అనలేదా? అంటే ఇక ఎవ్రీవన్ నోస్, అంటే మేము ఏందో ఇక వాళ్ళకి తెలుసు, ఇక జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసేది అవసరం లేదు. నాతో ఉండేటోళ్ళకి నాకు తెలుసు, అంటే వాళ్ళ సైడ్ ఉండేటోళ్ళకి కూడా తెలుసు, అందరికీ తెలుసు. నీ పేరు చెప్పుకొని ఫేక్ ప్రమోషన్స్ అమౌంట్ తీసుకుంటున్నారంట? అది అయినా ఒక్కొక్క 20-30 ప్రొఫైల్స్ నాకు మెసేజ్ చేయడం కానీ, అంటే లైక్ డిఎమ్స్లలో అన్న నీ పేరు చెప్పేసి ఇట్లా ఇట్లా అమౌంట్ తీసుకురు, నీకు కల్పిస్తా అని చెప్పారు, అది ఏదేదో కొన్ని రూమర్స్ ఉండే మధ్యలో. సో వాళ్ళ కోసం నేను ఒక స్టోరీ అప్లోడ్ చేసిన, మళ్ళీ ఆ స్టోరీ చూస్తారో లేదో కూడా తెలియదు. సో అదే స్టోరీకి నేను హైలైట్స్లో పెట్టుకున్నాను. సో అట్లా కొంత సేఫ్ అయితే ఉన్నారు. అంటే ఏమని నీ పేరు అంటే నీకు మీట్ చేపిస్తా, నీతో ప్రమోషన్ చేపిస్తా అని వాళ్ళు అమౌంట్ తీసేసుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనము అంటే లైక్ తక్కువ ఫాలోవర్స్కి రిప్లై ఇవ్వకపోవడం కానీ, సో అట్లా జరుగుతుందని చెప్పి తెలిసిన వాళ్ళకి సైడ్ నుంచి మెసేజ్ చేయడం కానీ అట్లా జరుగుతుంది. పుట్టి పెరిగింది ఓల్డ్ సిటీయే కాబట్టి ఇంకా బంక్స్ కొట్టిన ఉంటావుగా కాలేజ్లో, స్కూల్స్లో? కొట్టినాక కానీ స్కూల్లో అయితే కొట్టేది కాదు, కాలేజ్లో కొట్టినా. అట్లా ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్తోని. ఎక్కడ పోతుండే ఎంజాయ్ చేయడానికి? ఇక్కడ అంటే నార్మల్గా మా కాలేజ్ బ్యాక్ సైడ్ ఒకటి విల్లా టైప్లో కొట్టుంటుండే, గ్రౌండ్ టైప్లో, అక్కడికి వెళ్ళి టిక్టాక్ వీడియోస్ కూడా చేసేది అప్పుడు. మా ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి వీడియోస్ చేసేది, అప్లోడ్ కూడా చేసిన నాకు తెలిసేది. అప్పుడు చాలా ఉండే, మంచిగా ఉండే లైఫ్. నువ్వు కాకుండా ఇన్స్టాగ్రామ్ లో డైలాగ్స్ లో గానీ ఎవరైనా ఉన్నారా ఇష్టమైన వాళ్ళు? అంటే లైక్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, డైలాగ్స్ అని కాదు. నువ్వు ఇష్టపడేవాళ్ళు? నేను ఇష్టపడేవాళ్ళం. యా శ్రవణ్ డైమండ్ అని ఒక అన్న ఉంటాడు, లైక్ ఆయన కూడా ఎమోషనల్ డైలాగ్స్ కొట్టేది, కొద్దిగా
అన్న కొద్ది హెల్ప్ చేసేది, అంటే లైక్ డైలాగ్స్ ప్రకారం అంటే ఆయన ఉంటుంటేనే ఇట్లా పెన్ల మీద ఇట్లా పేపర్ మీద రాసేసాడు డైలాగ్లు. సో కొద్దిగా మోటివేట్ అయినా అన్న సైడ్ నుంచి. నువ్వు మరి ఇంత డైలాగ్స్ చాలా రీచ్ అయినాయి, నీ స్టేటస్ నువ్వు పెట్టే ట్యాగ్ లైన్ వల్ల అవుట్ ఆఫ్ ఆల్ కూడా పెట్టుకున్నారు. యాక అంటే లైక్ నేను టిక్ టాక్ ఉన్నప్పుడు నేను ఏదైతే వీడియో చేస్తానో సో దానికి రిలేటెడ్గా ఇంగ్లీష్లో మీద టైప్ చేసేది, ఒక టూ లైన్స్లో పారాగ్రాఫ్లలో టైప్ చేసేది. గూగుల్లో వెళ్ళి ట్రాన్స్ఫర్ టు ఇంగ్లీష్ కొట్టుకొని, అంటే గూగుల్ అనే కాదు లైక్ నిజమేనా, గూగుల్ కూడా యూజ్ చేసిన ఆఫ్కోర్స్, నాకు నాలెడ్జ్ లేకపోయినా గూగుల్ యూజ్ చేసిన, కానీ ఆ నాలెడ్జ్ నాకు ఈరోజు ఇక్కడ దగ్గర తెచ్చింది. సో అట్లా జర పరిచయం అయిన వాళ్ళు కూడా ఉన్నారు దూరం దూరం నుంచి, అంటే వాళ్ళు డైలాగ్ తెలియకపోయినా పైన ట్యాగ్స్ చదివేసి లైక్ రిలేటెడ్ డైలాగ్ ఏమైతే ఉందో లైక్ దానికి ఇంగ్లీష్లో ఫార్మాట్లో టైప్ చేసి పెట్టేది. సో ఇంగ్లీష్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా లైక్ కొట్టాలంటే దే కెన్ ఓన్లీ రీడ్ క్యాప్షన్, క్యాప్షన్ ఒకటి చదివి లైక్ కొట్టేది. మొత్తానికైతే జర్మనీ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోయారా? జర్మన్లు అన్న ఉంటాడు లైక్ ఇట్లనే ఈ త్రూలనే పరిచయం అండి. సో అన్న కూడా ఇప్పుడు ఓకే. నీ ఫేమ్, నీ ఫ్యాన్ పేజెస్ వల్ల నీకు చాలా ఇది అయిందని విన్నాను. అంటే లైక్ ఉన్నాయి ఫ్యాన్ పేజెస్ అయితే ఉన్నాయి, అంటే ఫేక్ అకౌంట్స్ నుంచి వాళ్ళు మెసేజ్లు చేసి నువ్వే అని చెప్పుకొని, అంటే అట్లా జరిగినాయి అక్క కొన్ని, బట్ వాళ్ళకి నేను వాళ్ళకి మెసేజ్ చేయడం కానీ ఇట్లా వద్దు ఇట్లా అడగొద్దు అది అంటే లేదు నేను ఏం అడగలేదు. ఇప్పుడు ముంగలు చేసిన వాళ్ళు అయితే ఏం చెప్పరు, కానీ చేసేది చేస్తారు. సో అందరికీ అయితే నేను లైక్ తెలియాలి అని చెప్పి అయితే స్టోరీస్ అయితే పెట్టిన, సో వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు నేనైతే చేసిన, సో అంతా ఓకే అయింది. ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మరి? ఒకప్పుడైతే అంటే లైక్ మా మమ్మీ తిట్టేది, ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కూడా తిడుతుంది, ఇది చేయకు ఇది ఆపేసి అది అని. కానీ ఓకే మమ్మీ డాడీ అందరు బాగానే ఓకే సపోర్ట్ చేస్తారు. ఇంకా డాడీకి తెలిసిన ప్రొడ్యూసర్స్ కానీ మూవీలలో తెలిసిన వాళ్ళు చాలా మట్టుకు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యేటట్టు చేస్తాను నేను. సో నా ప్రొఫైల్ ఎట్లుండాలంటే మన ప్రొఫైల్ ఇట్లుండాలి, ఒకళ్ళు చూసి నచ్చుకోవాలి కానీ తిట్టుకోవద్దు, సో ఇట్లా మంచిది మంచిది అని ఎంకరేజ్ చేస్తాను డాడీ. ఓకే డాడీ ఏం చేస్తారు? డాడీ రియల్ ఎస్టేట్. అందుకు ప్రొడ్యూసర్స్ అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు డాడీకి, సో రీచ్ కావాలి అని డాడీకి ఒపీనియన్ చాలా ఉంటుంది నా మీద, ఏం చేసినావు ఓకే నువ్వు చేయి నువ్వు చేయి నీతోనే అవుతుంది ఏమన్నా నువ్వు చేయగలుగుతావు అని చెప్తాను. మరి రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ ప్రమోషన్ ఏమన్నా చేసావా? డాడీ చాలా సార్లు అడిగిండు కొద్దిగా చేయాలి, చేయలేదు ఇప్పటి వరకు అయితే. ఇప్పటి వరకు చేయలే అంటే మమ్మీ చూస్తుందా నీ వీడియోస్? డైలాగ్స్ చూస్తుంది చూస్తుంది అన్నీ చూస్తుంది అంటది. అంటే లైక్ ఒక్కొక్కసారి కాలేజ్ పోకపోవడం వల్ల నువ్వు ఈ వీడియోల కోసం గుర్తులు కాలేజ్కి పో బంకు కొడుతున్నావు ఎందుకు అది అని చెప్పి తిడుతుంది, ఇక ఆపేసి ఇక నువ్వు చదువుకో అంటది. కానీ అట్లా కాదు మమ్మీ ఇది అని చెప్తాం ఓకే అంటారు, ఫ్రీగా ఉంటుంది అంతా. ఇప్పటిదాకా నీ లవ్ స్టోరీస్ అన్నీ వచ్చి ఇట్లా పోతున్నాయి కదా, దానిలలో నీకు బాగా గుర్తుండిపోయిన లవ్ స్టోరీ చెప్పు. బాగా గుర్తుందంటే ఓకే నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకటి ఉండే అక్క. అమ్మో ఫిఫ్త్ క్లాస్కేనా చెప్పు. అంటే అప్పుడు మెచ్యూర్ లేకుండే ఒక అట్రాక్షన్. ఈ రోజుల్లో ఫిఫ్త్ సెకండ్ అన్ని అందరికీ తెలుస్తుంది, నీకు ఆ రోజుల్లోనే ఫిఫ్త్ ఫిఫ్త్ ఉండే, అది కూడా సేమ్ అట్లనే జర మంచిగా అనిపించింది అప్పుడు లవ్ స్టోరీ అని ఉంటుంటే ఎండ్ అయిపోయింది అది కూడా. ఏది పర్మనెంట్ ఉండదని తెలిసింది అక్క ఇక మెచ్యూర్ ఎట్లయితే పెరుగుతుందో అట్లా. ఫిఫ్త్ క్లాస్లో ఏమైంది చెప్పు, లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? లవ్ స్టోరీ ఎట్లా అంటే లైక్ ఆమె ఒకటే బెంచ్లో కూర్చునేది, ఆమె క్లెవర్ ఉండేది, నేను ఒక నార్మల్ ఉండేది. అప్పట్లో అంటే గర్ల్స్ సెపరేట్ బాయ్స్ సెపరేట్ ఉండేది, ఫిఫ్త్ దాకా మాకు ఎడ్యుకేట్ ఉండే. సో ఒకవేళ హోంవర్క్ రాయకపోతే పక్కన అమ్మాయిని కూర్చోబెట్టేది, అది భయం కన్నా రాసుకుని వస్తాడేమో అని. సో ఆమె నాకు కొద్దిగా పెన్సిల్ ఇవ్వడం కానీ హెల్ప్ చేసేది అట్లా. సో అట్లా కొద్దిగా అట్రాక్ట్ అయినా అంతే, మళ్ళా కొన్ని డేస్ అయినాక. అంటే ఎట్లా అట్రాక్ట్ అంటే ఆ ఏజ్ లో లవ్ యూ చెప్పావా? ఓన్లీ చూడాలి నవ్వాలి అంతే, కానీ నా మనసులో ఉండే అట్రాక్షన్ లవ్ క్రష్ అంతే అంతేనా? ప్రపోజ్ ఏం చేయలేదు? ఏం చేయలేదు అక్క, గుర్తుండిపోయింది ఇప్పటిదాకా. గుర్తున్నది. తను ఇప్పటికి టచ్ లో ఉందా? లేదు అక్క, ఇక స్కూల్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఏడుందేమో. మొత్తానికి ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటి? ఓకే అక్క, నేను తిరిగే కొందరితోనే అందరు బాగానే ఉంటారు, నేను మనుషులతోనే స్నేహం చేసే మాటికి, అంటే లైక్ ఎక్కువ ఇల్లు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనగానే నేను ఉంటా, కాకపోతే అవే అయిపోతారు దగ్గర నుంచి. కానీ ఉన్న వాళ్ళు అయితే ఒక 5-6 మెంబర్స్ అని ఉండొచ్చు, బట్ జెన్యున్ ఉంటారు. లైఫ్లో బాగా ఫేస్ చేసిన స్ట్రగుల్ ఏమైనా ఉందా లైఫ్లో? అంటే లైక్ టిక్ టాక్ పోయింది అక్క ఆ టైంకి, మన అయిన మా చచ్చిపోయింది. అంటే లైక్ టిక్ టాక్ బ్యాండ్ అవుతుంది అని ప్రతి ఒక్కళ్ళు మనకి ఎట్లా అంటే నాకు ఇట్లా ఏడిపించేసారు మొత్తం. నువ్వు ఇన్ని వీడియోస్ చేసినావు వేస్ట్, ఇక టిక్ టాక్ అయిపోయింది అనేది, ఇక ఏం లేదు. అప్పటికి నేను ఇంకా జాబ్ చేస్తున్నా, సో ఇక్కడ నేను ఇది హ్యాండ్ ఓవర్ చేయాలా అది చేయాలా నాకు తెలియదు. సో టిక్ టాక్ పోయే మూమెంట్లో ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ స్టార్టింగ్ నుంచే ఉంది,
కానీ ఇన్స్టాగ్రామ్ ఎట్లా యూజ్ చేయాలని నాకు తెలియదు. సో చాలా ఫీల్ అయిపోయినా అంత దాని తర్వాత ఒక 2 డేస్కి మా నాన్నమ్మ చనిపోయింది ఆ కరోనా టైంలో. సో దాని తర్వాత నేను మళ్ళా ఇవే రీల్స్ విపిఎన్ వాడి అది చేసి ఇది చేసి దీనిలో ఉన్న వీడియోస్ అన్నీ ఇన్స్టాగ్రామ్ వేసేది. సో రీచ్ బాగా వచ్చింది అప్పటికే. సో అప్పుడు చాలా బాగా ఉండే అంటే లైక్ ప్రతి ఒక్కరు ఎట్లా అంటే ఇది పోతుంది ప్లాట్ఫామ్ పోతుంది అనగానే ఎక్కి ఇవ్వడం కానీ నువ్వు ఇంస్టాగ్రామ్ చేసి వేస్ట్ అట్లా ఇట్లానే ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. యాక్సెప్ట్ చేస్తావా? చేశాక వాళ్ళ టార్చర్ ఎలా ఉంటుంది? టార్చర్ అంటేసి కొందరు కాల్స్ చేసేస్తారు కదా డైరెక్ట్ గా ఊరికా లైక్ వాళ్ళ ఒక ఒపీనియన్. నాకేంటంటే వాళ్ళు మనకి ఇంత ఇష్టపడి సపోర్ట్ చేసినప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్ళకి ఒక రెస్పాన్స్ అవ్వాలి. సో వాళ్ళకి రెస్పాన్స్ అయితే వాళ్ళకి ఇంకా నలుగురికి చెప్తారు లైక్ అరే రిప్లై ఇచ్చిండు అన్న ఈయన రిప్లై ఇచ్చిండు అట్లా ఇట్లానే. సో నాకు అట్లా రెస్పాన్స్ అయితే ఇంకా కొద్దిగా ఫాలోయింగ్ అనేది పెరుగుతుంది అని నా ఇంటెన్షన్. సో ఇచ్చిన వాళ్ళకి అయితే దమ్దమ్ చేసేస్తారు అక్క లైక్ స్టోరీ పెట్టు ఒక్కసారి నేను అంటే అయిపోయి అన్న స్టోరీ పెట్టు కొలాబ్ చేయి చాలా మటుకి నా పేజ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఫాలో అని పెట్టు. అవును అవును చాలా వస్తాయి అక్క. ఇన్స్టాగ్రామ్ లో నచ్చని క్యాండిడేట్స్ ఎవరన్నా ఉన్నారా? నచ్చని క్యాండిడేట్స్ అంటే మన నటనం స్టార్. ఎవరు? నటనం స్టార్ కొత్తగా ఒక ఆయన ఉన్నాడు లైక్ అంటే ఇన్స్టాల కొద్ది అంటే లైక్ ఆయన చూసి నవ్వుకుంటున్నా. నవ్వుకుంటున్నా నచ్చదు? నవ్వుకుంటున్నా అంటే నచ్చదు అంటే ఆయనకు వచ్చింది ఒక ఫాలోయింగ్ వచ్చిందేమో కానీ కొద్దిగా ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేయొచ్చు కానీ ఆయన ఉన్న ఫేమ్ని ఇంకా బ్యాడ్ కామెంట్స్తో మొత్తం అది పెలాయించుకోబోతుంది. అది ఆయన నచ్చడే నచ్చడంటే ఊకే వాళ్ళందరూ షేర్ చేస్తూ ఉంటారు ఆయన వీడియోలు ఏమి వచ్చిందా నాకు అంటే ఇరిటేట్ అయిపోయింది. ఫస్ట్ డే లాగా ఏం వైరల్ అయిందంటే అన్న నా వీడియోలు ఎక్కడ దాకా అంతేనా? అది చాలా వైరల్ అయిపోయింది. నచ్చే క్యాండిడేట్ లైక్ ఫ్లోలెస్ మిన్ను అని ఒక అక్క ఉంటుంది అక్క ఆమె చేస్తారు బాగానే విండి డాన్సరు. ఇంకా మనోజ్ మా తమ్ముడు ఆయన కూడా రీల్స్ చేస్తాడు ఇప్పుడు చేయట్లేదు. సో ఆయన ఇంకా శ్రవణ్ డైమండ్ ఇంకా చాలామంది అక్క పేర్లు చెప్పాలంటే. నువ్వు ఫస్ట్ చెప్పిన పేరు మీ అక్క అన్నావు కదా, దాన్ని మీ రీల్స్ కూడా చూసా? అంటే మీరు ఎట్లా ఇన్స్టాలోనే రిలేషనా లేదంటే? టిక్టాక్ ఉన్నప్పటి నుంచే కానీ అప్పటి నుంచి అయితే కాంటాక్ట్లో లేము. ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి ఒక ప్రమోషన్కి వెళ్ళి అట్లా పరిచయం అయింది అక్క. అట్లా పరిచయం నుంచి ఇప్పుడు దాకా బౌండ్ అనేది గట్టి ఉంది. అంతే అంటే ఇంకేమైనా చెప్తావు అక్కకి? అక్కకి అంటే ఇలాంటి అక్క నా లైఫ్లో ఉండడం ఒక బెస్ట్ అని చెప్పవచ్చు. ఓకే, ఈ అక్క కోసం నేను ఏం చేయడానికి రెడీ ఉన్నాను. ఒకసారి కాల్ చేస్తావు మరి అక్కక? అక్కకే చేసావా చూపెట్టు? అక్కకే చేసినాక టూరింగ్స్ కి కాల్ లిఫ్ట్ చేస్తుంది అని జాబ్లు ఉన్నట్టుంది లిఫ్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకెవరికైనా చేస్తాం? మా ఫ్రెండ్ కి ఇవ్వాలక్క. ఓకే, హలో. హలో, హాయ్. హాయ్, ఎట్లున్నా? బాగున్నా. ఇట్లానే గుర్తొచ్చినావు చాలా రోజుల తర్వాత అందుకే ఫోన్ చేసిన. ఎట్లా మమ్మీ డాడీ అందరు బాగున్నారా? మా అత్తమ్మ బాగుందా? మా అత్తమ్మ బాగుందా అంటున్నా. మీ మమ్మీ చెప్పేది అంటే మీ మమ్మీ నాకు అత్తమ్మని అవుతుందిగా. ఎందుకైతుందా తెలుసు? చెప్పలేను మీ మమ్మీకి నా గురించి. అయ్యోరా నిజంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా. సరే ఫైనల్గా ప్రపోజ్ చేయాలనుకుంటున్నా, చేస్తున్నా, ఎవరికి చెప్పకు సనా. హలో, ఐ లవ్ యూ. మజాక్ ఆడతలే నిజంగా నమ్మబుద్ధి అయితే లేదా? సరే ఒట్టి ఎట్టనే చిన్న ప్రాంక్ చేసినా అంటే నా గురించి అంటే నా మీద ఇష్టం లేదన్నట్టే. నేను ఎప్పుడు ప్రాంక్లు చేస్తున్నా అంటే ఇక నేను చేయడానికి నమ్మకం ఉంది అయితే నీ మీద. ఓకే ఓకే, ఎట్లా నేను చిన్న ప్రాంక్ చేసిన. ఓకే బాయ్. తను ఎవరు? ఫ్రెండా? ఫ్రెండ్. ఓకే, అంటే ఇక ఎవరికి ప్రపోజ్ చేయలేదు, ఎవరికి ఏం చేయలేదు. సో వాళ్ళు కూడా చూసినావు కదా లైక్ నువ్వు ఇలా అంటావు కావు ఇలా అంటావు నాకు తెలుసు అని అంటారు. మీ లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా? నాకు ఒక డ్రీమ్ ఉండే బైక్ కొనాలి బైక్ కొనాలని. సో అది కొన్నాను ఇప్పుడు, అదొక ఫస్ట్ అచీవ్మెంట్ నాది. సో నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. సో డ్రీమ్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రజెంట్ ఎంబీఏ చేస్తున్నాను. కాలేజ్? కాలేజ్ చేసుకుంటా కొద్ది కోర్సెస్ వేరే నేర్చుకుంటున్నాను.
దాంతో పాటు ఇది కూడా హ్యాండిల్ చేసుకుంటున్నాం. ఏది ఇది అంటే? ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ ఓకే. ఏమో ఇప్పుడు కాల్ మాట్లాడిందేమో అనుకున్నా నేను. అది కాదక్క. ఓకే, ఇప్పుడు ఇన్స్టాలో ప్రమోషన్స్ వస్తున్నాయి కదా, నీ మీద ఫేక్ చేస్తున్నారు కదా, నీకు వచ్చే జెన్యున్ ప్రమోషన్స్ మినిమం ఎంత వరకు వస్తుంది? ఒక మంత్ మంత్లీ అనేది చూడక్క, లైక్ ఒక ప్రమోషన్ కి బ్రాండ్ ఎట్లయితే ఒక్కొక్క ప్రైస్ డిపెండ్ ఉంటుంది. సో మనకు ఇంకోటి రీచ్ మీద డిపెండ్ ఉంటుంది. సో ఇట్లా వాళ్ళు ఏ బ్రాండ్ అయితే వాళ్ళు జెన్యున్ గా మనకి డైరెక్ట్ గా మెసేజ్ చేస్తే పేమెంట్ ఎక్కువ ఉంటుంది. ఏదైతే మనము వాళ్ళకి మెసేజ్ చేసి కానీ లేదంటే ఇంకొక త్రూగా సెకండ్ ఏజెన్సీ నుంచి వెళ్ళామనుకో వాళ్ళు సగం అమౌంట్ తీసుకుంటారు, మాకు సగం వస్తుంది. అక్కడ వర్కౌట్ చేసేది మనము, బట్ పేమెంట్స్ పోయేది వాళ్ళకి. సో ఏదో వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంతో కొంత వస్తుంది కదా అని మనది అంతేనా? ఓకే అక్క, దానివల్ల నేను ఇట్లా ఈ స్టేజ్లో అయితే ఉన్నా చెప్పాలంటే. ఈ ఇన్స్టాలో డైలాగ్స్ వరకేనా, ఇంకేమన్నా ఉందా? ఏం లేదు అక్క, ఓన్లీ డైలాగ్స్ చేస్తా, అదే అప్లోడ్ చేస్తా. అంటే ఫర్దర్ నీకేమన్నా మూవీస్ కానీ ఏదైనా? ఫర్దర్ అంటే మూవీస్ చేయాలని ఒక ఆశ, షార్ట్ ఫిలిమ్స్ చేయాలి, సాంగ్స్ ఇవ్వాలి. ఈ డాడీ మంచిగా ప్రొడ్యూసర్ ని పట్టిస్తుంటే నువ్వు షార్ట్ ఫిల్మ్ లాంటివి అంటే కొద్దిగా నేను చేసి అంటే లైక్ నా రేటింగ్ తెలుసుకోవాలనుకుంటే షార్ట్ ఫిల్మ్ ద్వారా అట్లా తెలుసుకొని వాళ్ళకి కూడా ఒక ప్రీవియస్ గా నేను ఇది చేసిన అని వాళ్ళకి చూపించాలి కదా అని ఫస్ట్ ఇది చేసుకొని అట్లా వెళ్ళిపోదాం అని చెప్పి ఆయన. మొత్తానికి బెస్ట్ గా సపోర్ట్ చేసేది ఎవరు, మమ్మీ డాడీయా? బోత్ అక్క. మమ్మీ తిట్టుతుంది అంతే, బట్ డాడీ ఓకే, డాడీ చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళతో మంచి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే చైల్డ్హుడ్ నుంచి? చైల్డ్హుడ్ నుంచి అంటే ఇక వాళ్ళు ఇప్పుడు 5th క్లాస్ లవ్ స్టోరీ ఎట్లా గుర్తుందో వాళ్ళతో కూడా మెమోరీ. వాళ్ళతో చాలా మెమోరీస్ ఉన్నాయి అక్క, అంటే లైక్ ఇక పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నారంటే మనతో, మన నీడనే ఉండదు అలాంటి మన మమ్మీ డాడీ వాళ్ళు మనతోనే ఉంటారు అంటే దట్ గాడ్ బ్లెస్ అక్క. నువ్వు ఇప్పటిదాకా ఏదైనా మిస్టేక్ చేసి వాళ్ళకి దాచిపెట్టింది ఏమైనా ఉన్నాయి? మిస్టేకా? ఏం చేయలేదాకా, వాళ్ళకి చెప్పే చేస్తా ఏమన్నా హెల్ప్ తీసుకుంటా, ఇది చేస్తున్నా ఇది చేస్తున్నా ఇట్లా అవుతుంది అని చెప్తా ఓకే అంటారు. సో వాళ్ళకి నా మీద చాలా నమ్మకం ఉంటుంది, నేను ఏం చేసినా ఎట్లున్నా ఓకే నువ్వు రాగలుగుతావు, నువ్వు చేసి రాగలుగుతావు, ఓకే నీ వల్ల అవుతుంది అని చెప్తారు. కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇచ్చిన, సో ఇప్పటి వరకు ఓకే. ఓకే, మీ కాలేజ్లో నేను గుర్తుపడతారా? యా, గుర్తుపడతారు అక్క. ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే లైక్ ఇన్న తరుణ్ 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 అని చెప్పి ఆయన ఇంకొక ఆయన డైరెక్ట్గా నాకు అడగరు. సో ఇది వేరే వాళ్ళకి చూపించుకొని పేదగా ఇది నువ్వే కదా అంటే అవును అని చెప్పి అంటే ఆన్ స్క్రీన్ లో మరి అట్లా ఉన్నావు మరి ఈడ ఇట్లా ఉన్నావు కదా అందుకే నువ్వేనా అంటే లైక్ ప్రొఫైల్ చూస్తారు. అంటే లైక్ చాలా మటుకి ఒక్కొక్క అంటే లైక్ మనం తీసే వీడియోస్ అన్ని ఐఫోన్ కానీ కెమెరా కానీ, సో క్వాలిటీస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఫిల్టర్స్ ఫిల్టర్స్ కొద్దిగా ఉంటుంది, కొద్దిగా కలర్ గ్రేడింగ్ ఉంటుంది. సో ఓకే గుర్తుపడతారు, బట్ ఈయననా కాదా 100% అని ట్రై చేస్తారు అంతే. సో వాళ్ళకి ఓకే ఒపీనియన్ ఇవ్వగానే ఓకే బ్రో నీ నంబర్, ఇక వాళ్ళు కూడా అట్లనే ఇంకా టార్చర్. మొత్తానికి అయితే టార్చర్ అంటావా? ఇక ఓకే అట్లా ఉండాలి కదా, అట్లా కూడా టార్చర్ ఉండాలి. నువ్వు బాగా ఎమోషన్ అయింది ఏమైనా ఉందా ఇప్పటికీ, ఆ డే నాకు రిమెంబర్ అవ్వద్దు అనుకున్నది? నమ్మిన వాళ్ళు చాలా మోసం చేస్తుంటారు అక్క. నమ్మిన వాళ్ళు అంటున్నావు, అసలు ఎవరు నమ్ముతున్నావు అర్థం కావట్లేదు. అంటే ఇక నాకు తెలిసిన నా అంటే లైక్ మా ఫ్రెండ్సే చాలా మటుకి నమ్మినా, ఇక ఒక పొజిషన్ లైన్లో ఉండేది. సో వాళ్ళు ఇంకొకళ్ళ మాటలు నమ్మి నన్ను దూరం చేయడం కానీ అట్లా చాలా అంటే చాలా దెబ్బలు పడ్డాయి ఇక మనకి, గుండె మీద లేని దెబ్బలు పడ్డాయి. సో ఇట్లాంటివి అయినప్పటి నుంచి ఇంకొకసారి అలా జోలికి పోవద్దని ఫిక్స్ అయిపోయినా, ఇంక ఎట్లా ఉండాలి అట్లా ఉంటే ఓకే అని తెలిసి అట్లనే ఉన్నా. అసలు నేను చాలా నమ్మక్క ఊరికి, రేర్ నమ్మడం. ఒకవేళ నమ్మిన అంటే వాళ్ళతో నేను ట్రావెల్ బాగుంటా. ఒక్కసారి వాళ్ళు మన గురించి చెడు చెప్పడం కానీ ఇక తెలిసిందంటే అయిపోయి వాళ్ళు అక్కడనే. నేను అక్కడనే నేను ఇక్కడనే కానీ వీడియో మాత్రం తీసి పెడతా, డైలాగ్ అంతే కదా? అంటే వీడియో తీసేయడం అంటే ఇక నాకు అయినా రిలేటెడ్గా వీడియోస్ అయితే తీస్తాక్క, ఇక వాళ్ళకే పర్టికులర్గా అని చెప్పి ఇయ్యా, వాళ్ళ గురించి అని చెప్పి ఇయ్యా. సో నేను నాలాగా అంటే లైక్ నా ఇన్నర్ ఫీలింగ్ ఏదైతే ఉందో నేను ఆ వీడియోస్ రూపంలో తీస్తాను. చాలా మాటికి చాలా మంది కనెక్ట్ అవుతుంది, అది కనెక్ట్ అయ్యి ఇక చాలా మంది షేర్స్ కానీ ఒక్కొక్కరు పెట్టుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించడం కానీ. నువ్వు ప్రమోషన్ ఫస్ట్ డిమాండ్ చేసాక లాస్ట్కి ఎంత ఇచ్చినా చేస్తా అని ఉందా అవసరం ఉండే టైంలో? లైక్ నేను ఇంత ప్రమోషన్కి వాళ్ళకి ఇంత చెప్తే లేదు ఈ బ్రాండ్ ఇంత ఇవ్వగలుగుతుంది ఇంత ఇవ్వగలుగుతుంది అంటే లైక్ డైరెక్ట్ ఏజెన్సీ వస్తే వాళ్ళు ఇవ్వగలుగుతారు, మా అంటే ఒక 1K అటు ఇటు వేసి ఇవ్వగలుగుతారు. బట్ డైరెక్ట్గా సెకండ్ ఏజెన్సీ ఉంటే టూ ఇంత అంత అంత చెప్తారు, చేస్తే చేయలేదంటే లేదంటారు. ఓకే నాకు అవసరం ఉంటే ఓకే లెట్ ఇట్ బి కంటిన్యూ అవుతాం, లేదంటే చెయ్యం, చేసినా కూడా ఉన్నాయి తక్కువలా, ఏదో ఒకటి నడిపించుకోవాలక్క రూపాయి, దేనికొక దాని పనికి వస్తుంది. ఇప్పుడు బాగా వైరల్ అయిన వీడియో ఏదన్నా డైలాగ్ చెయ్యి. అంటే లైక్ ఇప్పుడు ఒక 2-3 డేస్ నుంచి బాగా వైరల్ అవుతున్నాక ఈ లవ్ లేదు లవడలేదు మావా అన్నీ లంజకథలే,
నమ్మి నువ్వు మోసపోకు అని ఒక వీడియో తీసిన, అది బాగా వెళ్ళిపోయింది అక్క, మిలియన్ దాకా రీచ్ అయింది. సో అట్లా కొన్ని డైలాగ్లు వేసిన. ఇన్ని రోజులు అదే డీసెంట్ సాఫ్ట్ అన్నారు, మళ్ళీ ఇప్పుడేంది సాఫ్టే అంటే లైక్ కొద్దిగా వల్గర్గా వేస్తేనే బయటికి బాగోతుంది. సో అట్లా అని చెప్పి ఓవర్కి ఉద్దేశం నుంచి అయితే వీడియోస్ చేయలేదు. సో ఆ కంటెంట్ అంటే లైక్ వీడియో లైక్ డైలాగ్ అనేది అట్లా గుర్తొస్తే అట్లా కొట్టేసినాం. చాలా మంది నిజంగా చెప్తున్నా అట్లాంటి దానికే రెస్పాన్స్ బాగా వస్తుంది. ఇంకొకటి, మన వీడియో బాగా వైరల్ అయినాక మన ఆడియో యూస్ చేసుకొని చేస్తారు, వాళ్ళ రీల్స్ చూస్తాను. చూస్తాక అంటే దాని కింద ఏదో ముఖం పెట్టి కూడా చేస్తారు అట్లా. నాదే ఇది కాకుండా మేమ్స్ పేజ్ చాలా బ్రోకెన్ పేజెస్ ఉంటాయి కదా, వాళ్ళు చాలా యూజ్ చేసుకుంటారు. క్రెడిట్స్ ఉండదు కానీ ఇక్కడ వాయిస్ నేను డబ్ చేసి యాడ్ చేసి దానికి బీజియం కావాల్సింది పెట్టి. సో ఇక్కడ నేను కష్టపడితే అక్కడ సీదార్ తీసుకుపోతాడు, లైన్స్ రాస్తాడు, అవే లైన్స్ నార్మల్గా టైప్ చేసి పెడతాడు, దానికి మళ్ళీ ఇంకా మిలియన్లు పోతాయి. వాళ్ళు మళ్ళీ ఆ వీడియోస్ నాకు షేర్ చేస్తారు, నీ వాయిస్ నీ వాయిస్ నీ వాయిస్. కొందరు ఇట్లా అడుగుతారు కదా మెసేజ్ చేసి, డైలాగ్ చేయవన్నా పిల్ల వదిలిపెట్టింది. చాలా మటుకు బాగా వచ్చినాయి అంటే అది కూడా వాళ్ళు ఇచ్చే డైలాగ్లు అంటే లైక్ వాళ్ళ లైఫ్లో జరిగింది కావచ్చు అవి. సో నేనేం చేస్తాను అంటే ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కూడా డైలాగు, ఇది మనం జనాలకు రీచ్ కావాలంటే ఎట్లా చేస్తే బాగుంటుంది, మళ్ళీ దాన్ని కొద్దిగా లైన్స్ చేంజ్ చేసి వీడియో చేసి పెట్టేస్తాం. లైఫ్ గోల్ ఏంటి? ఒక మంచి ఆర్టిస్ట్ కావాలని ఉంది అక్క. కానీ నువ్వేం ట్రై చేయట్లేదు కదా. ట్రై చేయట్లేదు బట్ టైం వస్తుంది అన్నిటికీ. ఇంకా నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు అక్క ఓపెన్గా చెప్పాలంటే. ఇది జై ఇది జై అని నాకు ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు లేరు నాకు సపోర్ట్ చేసేటోళ్ళు అంటే లైక్ సపోర్ట్ అంటే లైక్ వీడియోస్ చేయడానికి కానీ. సో నమ్ముతున్నాము ఒక నేను టిక్టాక్ నుంచి కెమెరాకి కింద రాళ్ళు పెట్టి అది చేసి మేమే హ్యాండిల్ చేసేది. చాలా చాలా ప్రెజర్ ఉంది. సో ఇప్పుడు ఈ మధ్య ఐఫోన్ వచ్చింది కాబట్టి ఇట్లా పెట్టాలా వీడియో తీయాలా అంటే ఎవరో ఒకళ్ళు తమ్ముళ్ళు ఎవరో ఒకళ్ళు తీస్తారు. బట్ ఒక బ్యాక్గ్రౌండ్ అంటే లైక్ కరెక్ట్గా ఈ గ్యాంగ్ అనేది మెయింటైన్ కావడం కానీ అట్లాంటివి అయితే ఏం లేవు. అట్లుంటే నేను ఇంకా ఒక వేరే పొజిషన్లో ఉంటాను. ఓకే, నీకు బాగా సపోర్ట్ చేసే వాళ్ళ ఫాలోవర్స్ కోసం ఏమన్నా చెప్తావా లాస్ట్గా? వాళ్ళు అంటే లైక్ ఇప్పుడు దాకా ఇంత సపోర్ట్ చేసినందుకే నేను ఇప్పటి వరకు ఈ స్టేజ్లో ఉన్నా. సో ఇంకా ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళు చేస్తారు కూడా వాళ్ళ గురించి ఎప్పుడు నేను వాళ్ళు ఏం మెసేజ్ చేసినా ఈవెన్ నాకు హాయ్ అని పెట్టినా నేను రెస్పాన్స్ అవుతాక కానీ కాకపోతే నాకు కొద్దిగా డిఎమ్స్ అనేవి ఆగిపోయినాయి. ఈవెన్ ఇది కాదు అక్క, మెయిల్కి మెసేజ్ చేస్తారు, కింద బయలో మెయిల్ పెడతా దానికి కూడా మెసేజ్లు వస్తాయి, బ్రో ఇది ఇది ఇది. ఆ మధ్యాహ్నం ఒక స్టోరీ పెట్టిన, మీ లవ్ స్టోరీస్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి మెయిల్ ద్వారా, నేను దానికి యూట్యూబ్ వీడియోలో తీస్తా అని చెప్పి. సో దానిలో అయితే బొచ్చడు అన్ని నిజంగా చెప్తున్నా, లవ్ ఫీల్ కన్నా లవ్ బ్రోకెన్ అయిన వాళ్ళు చాలా మాటికి అంతే కదా. యా యా, సో దాని డిపెండ్ మీదే నేను వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. నాకు బ్రోకెన్ అంటే చాలా ఇష్టం అక్క, ఎందుకు అది కానీ నాకు చిన్నప్పటి నుంచే ఇష్టము, అప్పటి నుంచే కంటిన్యూ చేస్తున్నా. హేట్ చేసే వాళ్ళ గురించి మరి అంటే చాలా మంది మోసం చేశారు కదా. యా యా, వాళ్ళ గురించి ఏంటంటే సి అక్క, ఉన్నంత వరకు అయితే నేను చూసుకున్నా నా వాల్యూ ఏందో తెలుసు వాళ్ళకి. సో ఓకే, ఇంకొకళ్ళు వచ్చి మంచిగా చూసుకుంటారో లేదో తర్వాత విషయము, బట్ ఎండ్ ఆఫ్ ది డే నా గురించి మంచి తెలిస్తేనే మళ్ళీ మన దగ్గరికి వస్తారు. సో నేనైతే ఎవరికి ఏం చేయలేదు, ఎవరికి దూరం పెట్టలేదు, ఏం లేదు. సో వాళ్ళు ఒకళ్ళ మాట నమ్మి థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే అదైతే అంతేగా. థర్డ్ పర్సన్ ఎంటర్ చేయొద్దు, ఎంటర్ అవ్వనివ్వద్దు. ఏమున్నా డిస్కస్ చేసి ఉన్నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరున్నా ఫేస్ టు ఫేస్ కానీ వాళ్ళు ఉంటేనే సాల్వ్ అయిపోతుంది. ఒక పర్సన్ మధ్యలోకి వచ్చిందంటే ఆడ అక్కడ ఇక్కడ ఎక్కించి చెప్తారు, ఇక్కడ అక్కడ ఎక్కించి మధ్యలో ఉన్న రిలేషన్ ఖరాబ్ అయిపోతుంది. పేరెంట్స్కి ఏమన్నా చెప్తావు లాస్ట్గా? మమ్మీ డాడీ మీ సపోర్ట్ వల్లనే నేను దాకున్నా, మీరు ఎంకరేజ్ చేయడం వల్లనే నేను దాకున్నా. సో ఇట్లనే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా ఆల్వేస్. ఐ లవ్ యూ మమ్మీ అండ్ డాడీ. ఓకే పండు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పండు పేరు ఎవరు పెట్టారు? దానికి చిన్న పెద్ద స్టోరీ ఉంది. నేను ఫిఫ్త్ క్లాస్ చిన్నగా చెప్పు, ఫిఫ్త్ క్లాస్లో నేను ఫేస్బుక్ క్రియేట్ చేసుకుంటున్నా, అన్న సపోర్ట్ చేస్తలేడు క్రియేట్ చేసుకుంటా అంటే వద్దొద్దు అది కరెక్ట్ కాదు అది. సో మా మామకి వెళ్ళి అడిగినా, మామ నాకు ఇట్లా ఫేస్బుక్ క్రియేట్ చేయమమ్మా అంటే నంబర్ ఉందా అన్నాడు, మొబైల్ నెంబర్ నెంబర్ లేని నా దగ్గర అన్న. మామదే నెంబర్ పెట్టిండు, ఫస్ట్ నేమ్ తరుణ్ అని ఉంది. సో సెకండ్ నేమ్ అప్పుడు మోడలు అవి కొద్దిగా వైరల్ అవుతున్నాయి అప్పుడే, నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు. మామ ఇప్పుడు ఏం పెట్టాలి ఏం పెట్టాలి అని ఆలోచించాడు. మామ తరుణ్ మోడల్ పెట్టేసి లేదంటే రైడర్ పెట్టేసి అని చెప్పిన, హెచ్ఈ వద్దు యూనిక్గా ఉండాలి పేరు అని అన్నాడు. పండు ఉన్న చిన్న పాప ఉంటుండే ఇంట్లో మా ఇంట్లో. సో పండు అని అలా మమ్మీ పిలిచింది అమ్మకి, పిల్లగానే పండు అని పెట్టేస్తున్నారా అని చెప్పిండు. అదే నేమ్ ఇప్పటి వరకు కంటిన్యూ, కానీ యూనిక్ అయింది అది. యూనిక్ మోడల్ రైడర్ పెట్టుకుంటే చెత్త అయిపోతుండే నువ్వు కూడా. అంటే ఇక అమ్మ మామ పెట్టిండు గుర్తు పెట్టుకుంటా ఇప్పటికి. ఓకే, థ్యాంక్ యూ పండు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా, సైనింగ్ ఆఫ్ కీర్తి.